నియత పూర్వవృత్తి కారణం. అంటే కార్యోత్పత్తికి పూర్వం నియతంగా ఉండేదే కారణం. కుండానే కార్యం పుట్టడానికి తప్పక ఉండవలసింది ఏంటంటే కారణం, మట్టి. అది కార్య పూర్వవృత్తి కారణం అని సూత్రం. కార్యము అంటే నియత పశ్చాత్ భావిత్వం కార్యం. నియతంగా అంటే తప్పకుండా తర్వాత ఉండేది ఏదైతే ఉందో కార్యం, కారణం తర్వాత ఉండేది ఏదైతే కార్యం, కార్యానికి ముందు ఏదైతే ఉన్నదో అది కారణం అని ప్రతిపాదించారు తార్కికులు. జగత్తుకి ప్రకృతి లేక ప్రధానము కారణము అంటారు వాళ్ళు. అంటే జగత్ అనే కార్యాన్ని బట్టి కారణమైన ప్రధానము ఊహించబడుతుంది అంటారు. ప్రధానం అంటే మర్చిపోకూడదు, ప్రకృతి, మూల ప్రకృతి, మూడు గుణాలతో కూడుకున్న ప్రకృతి, లేదా అవ్యక్తము అని పేరు. సాంఖ్యులు వీళ్ళకి కావలసినంతవరకే వేద ప్రమాణాన్ని గ్రహించి మిగతా వాటిని దానికి వారి సొంత ప్రక్రియనే చెబుతారు. పురుషులు అంటే ఆత్మలు, వీళ్ళు అనేక ఆత్మలు అంటారు, అనేకులైన ఆత్మలు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సుఖ దుఃఖాలు వేరువేరుగా ఉన్నాయి. నేను సుఖిని అంటాడు, ఇంకొకడు దుఃఖి అంటాడు. దుఃఖాల్లో కూడా వేరియేషన్ ఉంది, సుఖాల్లో కూడా వేరియేషన్ ఉంది. దుఃఖత్రయం చెప్పాను నేను సాంఖ్యంలో. దీన్ని బట్టి ఎవరెవరి దుఃఖాలు, ఎవరెవరి సుఖాలు, ఎవరెవరి సంతోషాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఆత్మలు కూడా నేను నేనని వాటి పెట్టుకుని చెప్తున్నాడు కాబట్టి ఆత్మలు కూడా అనేకులు అని ప్రతిపాదించారు వాళ్ళు. అందువల్ల పురుషులు అంటే ఆత్మలు, అనేకులు అంటారు. ఈ పురుషుడికి ప్రధానానికి ఉన్న సంబంధం ఏమిటంటే ప్రకృతి మరియు వికృతి అని చెప్పారు. అక్కడ ప్రకృతి వికృతి అంటే ఇక్కడ ప్రధానం స్వతంత్రమై స్వతంత్రంగా ఉంటుంది ప్రధానం. అది ఏ రకంగా పురుషుడు అంటే ఆత్మ స్వతంత్రుడు, ప్రధానము స్వతంత్రం అంటారు. వేదాంతులు ఏమంటారు? ఈశ్వరాధీనం అంటారు. సాంఖ్యులు ఏమంటారు? స్వతంత్రం అంటారు. ఎవరెవరి అధీనం అక్కర్లేదంటారు. ప్రధానం స్వతంత్రమై ఉంటారు. ఆ స్వతంత్రమై మహదాది రూపంలో పరిణమిస్తుంది అంటాడు. మహత్ అహంకారం, మహత్ అంటే బుద్ధి, బుద్ధి తర్వాత అహంకారం, అహంకారం తర్వాత పంచతన్మాత్రలు, ఇలా పరిణమిస్తుంది అని చెప్తారు. ఇవి మహత్తు అంటే బుద్ధి, అహంకారం, ఐదు తన్మాత్రలు, పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు. ఈ ఏడు ఏవైతే ఉన్నాయో, బుద్ధి, అహంకారము, పంచ తన్మాత్రలు, ఇవి ఏడు. ఈ ఏడు వికృతులు అంటారు. ఈ ప్రకృతి కాకుండా, వికృతి కాకుండా, ప్రకృతి అంటే మూల ప్రకృతి, ఈ ఏడు వికృతులు, ఈ వికృతులు కాకుండా, ఆ ప్రకృతి కాకుండా వేరుగా ఉండేవాడు పురుషుడు అంటారు. ఆ పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆ పురుషుడికి భోక్తృత్వం ఉంటుంది ప్రకృతితోటి, భోక్త అనుభవిస్తూ ఉంటాడు అంటాడు. ప్రకృతికి కర్తృత్వం ఉంటుంది అని అంటారు. ప్రకృతి అంటే ప్రధానం, దానికి కర్తృత్వం ఉంటుంది, అది పరిణమించి వాడికి పురుషుడికి భోగం కోసం ఉపయోగపడుతుంది. దానికి స్వార్థం లేదు, పరార్థమే. పరస్య అర్థ పరార్థ, పరుల కోసం ఎవరైతే ప్రయోజనంగా ఉంటాడో వాడు పరార్థ. దానికి పరస్య అర్థ పరార్థ, పరార్థం కోసం, స్వార్థం లేదు. అంటే ప్రకృతి వాడి కోసం కర్తృత్వం వహిస్తుంది. పురుషుడు ఆ వస్తువు కోసం భోక్తృత్వాన్ని పొందుతుంది. ఇలా చెప్తారు వాళ్ళు. వీటి అవివేకం చేత కర్తృత్వ భోక్తృత్వ రూప సంసార సంబంధం కలిగింది అంటారు. కర్తృత్వ భోక్తృత్వ రూప సంసారం కలిగింది అని అంటారు. అనుమానం చేతనే తెలుసుకోవాల్సింది ఇదంతా, అంతేగాని వేరే దానితో తెలియదు అని సాంఖ్యులు చెబుతారు. అనుమానాది ప్రమాణాలు, ప్రత్యక్షము అనుమానం ఇచ్చారు ప్రమాణం చేత. అందువల్ల కార్యకారణ పరమార్థంగా వేదాంతులు చెప్పేది ఏమిటంటే, ఆ వేదాంతులు మాయకమే అంటారు. పురుషుడు భోక్తృత్వం అనుమానమే, సంయోగము సంసార సంబంధము అనుమానం, కానీ అది వాస్తవం కాదని వేదాంతుల యొక్క అభిప్రాయం. ఇది వాళ్ళ అనుమానమే కానీ అది వాస్తవం కాదు. సంయోగం
సాంఖ్యాదయ తూ దగ్గర నుంచి సాంఖ్యా మన్యంతే అనే భాష వరకు ఇప్పుడు చెప్పాను. అంటే ఉన్న వస్తువుని వేదాంత వాక్యాల చేతనే కాకుండా ప్రత్యక్ష అనుమానాదులకి ఇతర ప్రమాణాల చేత కూడా తెలుసుకోవచ్చున నమ్ముతారు వాళ్ళు. ఒక్క వేద ప్రమాణమే కాకుండా ఇతర ప్రమాణాల చేత కూడా తెలుసుకోవచ్చు. జగత్ యొక్క ఉత్పత్తి స్థితి లయాలకి ప్రధానమే కారణము, అది అనుమానం చేత నిర్ధారణ చేస్తారు వాళ్ళు. అంటే ఊహ చేత, ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర వన్నిహి, ఎక్కడ ధూమం కనిపిస్తుందో అక్కడే అగ్ని ఉంటుంది. అనుమానం చేత అగ్ని ఏ రకంగా ఊహించి తెలుసుకుంటామో, అలాగే ధూమము కనిపిస్తుంది, అగ్ని కనిపించటం లేదు, కొండ దగ్గర ఉంది, పొగ నుంచి అక్కడ అగ్ని ఉంది, ఏదో కాలిపోతుంది అంటాం. అలాగే ఈ జగత్తు కనిపిస్తుంది, జగత్తుకి కారణం కనిపించట్లేదు, కనిపించిన దాన్ని అగ్ని ఊహించినట్లు దాన్ని ఊహించాలి అంటారు వాళ్ళు. వేదాంత వాక్యాలు ఆ ప్రధానాల గురించే చెబుతున్నాయని కూడా అంటారు వాళ్ళు. అలాగా వేదాంత వాక్యాలే ఆ ప్రధానానికి సమన్వయం చేసుకుంటారు వాళ్ళు. దానిలో ముఖ్యంగా సృష్టిని బోధించే వేదాంత వాక్యాలు ఉన్నాయి. కార్యమైన జగత్తును బట్టే దాని కారణమైన అనుమానాల చేత, కారణమైన ఆ అనుమానాల చేత స్పష్టపరచవచ్చని వాళ్ళు చెప్తారు. ప్రధానానికి పురుషుడికి కర్తృత్వ భోక్తృత్వ సంబంధమే అని వాళ్ళు వాదిస్తారు. ఆ వాదన వాళ్ళు మార్చుకోరు. ఇది సాంఖ్యుల యొక్క తీర్మానమని భాష్యకారులు చూపి. ఇప్పుడు కణాదుల గురించి చెప్తున్నాడు. కణాదస్తు ఏతేభ్యః ఏవ వాక్యేభ్యః ఈశ్వరం నిమిత్త కారణం అనుమీయతే అణూశ్చ సమవాయి కారణం. కణాదులైతే, కణాదుడంటే వైశేషికుడు, వైశేషికులైతే ఈ వేదాంత వాక్యాల యొక్క సహాయం చేతనే ఈశ్వరుని నిమిత్త కారణంగా అనుమాన ప్రమాణం చేత తెలుసుకుంటున్నారు అని అన్నాడు. అనుమాన ప్రమాణం చేతనే వాళ్ళు ఈశ్వరు యొక్క నిమిత్త కారణాన్ని ఒప్పుకొని తెలుసుకుంటున్నారు. అందుకని వాళ్ళు కూడా వేద ప్రామాణ్యాన్ని పూర్తిగా అంగీకరించలేదు. వేదాంత వాక్యాల సహాయాన్ని తీసుకొని అనుమానాది ప్రమాణాలని ముఖ్యంగా పెట్టుకున్నారు, పెట్టుకొని ఈశ్వర నిమిత్తంగా ఒప్పుకున్నారు. వీళ్ళు అణూష్ట సమవాయ కారణం అన్నాడు. అణువుల్ని సమవాయ కారణంగా ఊహిస్తారు, అనుమానిస్తారు. అణువులు, పరమాణువులు ఏవైతే ఉన్నాయో ఆ అణువుల్ని ఇక్కడ సమవాయము అంటే ఏమిటి? సమవాయము అంటే రెండు పదార్థాలని విడరాని సంబంధం. సంయోగ సంబంధం అయితే విడిపోతుంది, విడరాని సంబంధం అంతే కదా. ఆ విడరాని సంబంధము రెండు పదార్థాలు కలిగితే ద్రవ్యానికి గుణానికి ఉన్న సంబంధం అనుకోండి. ఆకాశానికి శబ్దము సమవాయ సంబంధం. ఆకాశాన్ని నుంచి శబ్దాన్ని విడదీయలేము కదా. నీటిలో ఉన్న ద్రవత్వము సమవాయ సంబంధం కదా. అలా ఆ సమవాయ సంబంధం ఏదైతే ఉందో తార్కికులు చెప్పే సప్త పదార్థాల్లో ఇది ఒక పదార్థం అంటారు. ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావ, ఈ సమవాయ పదార్థాల్లో ఏడో ఇది ఒక పదార్థం అంటారు. అందువల్ల ఇది అణువులు సమవాయ కారణంగా ఊహిస్తున్నారు జగత్తుకు కారణాన్ని. అణువులే ద్రణుకాలు అవుతాయి, ద్రణుకాలే త్రణుకాలు అవుతాయి, త్రణుకాలే చతుర్ణకాలు అవుతాయి, అనేక లక్షలాది చతుర్ణకాల తర్వాత ఒక అణువు అని తయారవుతుంది కంటికి కనిపించేంత. అక్కడి నుంచి అవి ఇంకా లక్షలాది కలిసి వస్తువులు పుడతాయి, జగత్తు అవుతుంది అని వాళ్ళు అంటారు. ఇలా జగత్తంతా పరమాణువులు చేతే ఉత్పన్నమవుతుంది అని అంటారు వాళ్ళు. జగత్తు నిర్మించడానికి, ప్రళయం చేయడానికి కూడా, జగత్తు పుట్టడానికి, జగత్తు లయం కావడానికి కూడా ఆత్మల కంటా వేరుగా ఒక అసాధారణ శక్తి ఉంది అంటారు. జగత్తు పుట్టాలన్నా, జగత్తు అణిగిపోవాలి అన్నా, ఆ జగత్తు పుట్టడానికి పరమాణువులు కారణం. అణిగిపోవాలన్నా పరమాణువుల్లోనే. అయితే పరమాణువులు కారణమైనప్పటికీ నిమిత్త కారణం ఒక అసాధారణ కారణం ఉంది అంటాడు.
ఆత్మల కంటే వేరుగా. అందువల్ల సాంఖ్యులు పురుషుడు అంటే ఆత్మలు, తర్వాత ప్రధానము రెండే ఒప్పుకున్నారు. వీళ్ళు అణువులు తర్వాత ఆత్మలు కంట వేరుగా ఒక అసాధారణ శక్తి ఉంది అని అంటారు. ఆ అసాధారణ శక్తి అది జ్ఞానాదులతో కూడుకుని ఉంటుంది. జ్ఞానము, శక్తి, బలము, వీర్యము, తేజస్సు ఇలాగా వీటితో కూడుకుని ఉన్న ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని వేదాల ఆధారాన్ని కొంత తీసుకున్నారు. ఈశ్వరుని ఒప్పుకున్నారు, ఈశ్వరుణ్ణి ఒప్పుకున్నారు. దేనితో ఒక వస్తువు తయారు చేయబడుతుందో అది సమవాయ కారణం. దేనితో ఒక వస్తువు తయారు చేయబడుతుందో అది సమవాయ కారణం. మట్టితో కుండ తయారు చేయబడుతుంది, అందులో మట్టికి కుండకి సమవాయ కారణం, అంతే కదా, విడరాని సంబంధం మట్టికి కొండకి, అది సమవాయ కారణం. అలాగే జగత్తుకి పరమాణునికి సమవాయ కారణం అంటారు. మట్టికి కొండ ఏ రకంగా విడరాని సంబంధము, సమవాయము. అలాగే జగత్తుకి పరమాణునికి సమవాయ సంబంధం, విడరాని సంబంధం. పరమాణు చేత జగత్తు వచ్చింది కాబట్టి ఈశ్వరుణ్ణి నిమిత్త కారణంగా చెప్తారు. వీళ్ళు ఈశ్వరుని నిమిత్త కారణంగా చెప్తారు. నిమిత్త కారణము అంటే కార్యానుకూల వ్యాపారవత్తు కారణం నిమిత్త కారణం అని అర్థం. అంటే కార్యోత్పత్తికి అని కార్యం పుట్టక ముందు, కార్యోత్పత్తికి కార్యం పుట్టడానికి అనుకూలమైన వ్యాపారము గల కులాలుడు దండచక్రాదుల్ని నిమిత్త కారణంగా అంటారు. ఒక కుండ పుట్టాలి అంటే ఆ కుండ పుట్టడానికి నిమిత్త కారణం ఈశ్వరుడు, అలాగే దండచక్రాదులు. అది దాని అర్థం. జగత్తుకి అలా రకంగా ఈశ్వరుడే నిమిత్త కారణం అంటారు. కులాలుడు ఎక్కడ ఎలాగైతే నిమిత్త కారణమో జగత్తుకి ఈశ్వరుడే నిమిత్త కారణం అని అంటారు. జగత్తులో ప్రతి కార్యానికి ఈ రెండు కారణాలు తప్పనిసరిగా ఉంటాయంటారు. జగత్తులో ప్రతి ఒక్క వస్తువుకి రెండు కారణాలు ఉంటాయి, నిమిత్త కారణము, కారణము, రెండు కారణాలు ఉంటాయంటారు. జగత్తులో అది ఉపాదాన కారణం. మట్టి ఉపాదాన కారణం, ఈశ్వరుడు నిమిత్త కారణం. మట్టి ఉపాదాన కారణం కులాలుడు నిమిత్త కారణం కుండ పుట్టడానికి. అలాగే పరమాణువులు ఉపాదాన కారణం, ఈశ్వరుడు నిమిత్త కారణం. ఈ రెండిటి చేత జగత్తు పుడుతుంది అంటారు. సాంఖ్యులు ఈశ్వరుని ఒప్పుకోరు. జగత్తే ఉపాదాన కారణం, అదే చేస్తుందంటాడు. సాంఖ్యుల కంటే వీరికి అంటే వైశేషికుడికి వేద ప్రమాణము చెప్పినప్పటికీ వాళ్ళకి తర్కం కంటే వేదం రెండోదైంది. తర్కమే ఎక్కువ ఉపయోగించేస్తారు వాళ్ళు కూడా. అణువులు, పరమాణువులు, ద్రవ్యాలు, గుణాలు, కర్మలు ఇవన్నీ ఎక్కువ తర్కాన్ని పెడతారు వాళ్ళు. ఏవం అన్యేపి తార్కికాః వాక్యాభాస యుక్త్యాభాసావష్టాంబా పూర్వపక్షవాదిన ఇహ ఉత్తిష్టంతి. ఏవం ఈ విధంగానే అన్యేపి తార్కికాః, ఇతర తార్కికులు కూడా, మరికొందరు తార్కికులు కూడా అంటే ఇతర తార్కికులు కూడా, సాంఖ్యులు తార్కికులే, వైశేషికులు తార్కికులే, ఇంకా నైయాయికులు, బౌద్ధులు, జైనులు ఇత్యాది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, మరికొందరు తార్కికులు కూడా అంటే బౌద్ధులు మొదలైన వాళ్ళు, శూన్యవాదులు, వాళ్ళు కూడా వాక్యాభాసాల్ని, యుక్త్యాభాసాల్ని ఆధారంగా తీసుకుని పూర్వపక్షవాదులుగా ఇక్కడ వాళ్ళు అన్ని వాదాలు లేపుతున్నారు అంటాడు. దేని విషయంలో? జగత్తు యొక్క సృష్టి నిరూపణ విషయంలో అనేక వాదాలు తీసుకొచ్చారు. ఇక్కడ వాక్యాభాసము, యుక్త్యాభాసము అంటే వాక్య ఆభాసము, వాక్యాభాసము. ఇక్కడ వాక్యాభాసం అంటే వారు అనుకున్న భావానికి వేదవాక్యాలు అనుకూలంగా లేకపోయినా వాళ్ళు అనుకున్న భావాలు కొన్ని పెట్టించుకుంటారు. అదే కదా ఇప్పుడు వచ్చిన బాధ. గురువుల దగ్గరికి వస్తాం,
పాట విందాం అనుకుంటాం, పాట విందాం అనుకుంటే మనం ఏదో ఎవరిదో ఉపన్యాసం లేకపోతే ఎవరిదో పుస్తకాలు చదువుతాం, ఆ భావాలు పెట్టుకుని ఇటు వినద్దాం చూస్తాం. పాట చెప్పింది ఇదే కదా స్వామి మీరు చెప్పింది అంటారు. ఇది గురు ట్రెడిషన్తో కూడుకున్న ప్రక్రియ. అది ట్రెడిషన్ ఉండదు, సామాన్యంగా పుస్తకాలు చూసి ప్రవచనాలు చెప్పేది, అది లోకల్లో జరుగుతుంది. సామాన్యంగా ఈ తార్కికులు అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అనుకున్న భావాలు కొన్ని పెట్టుకున్నారు. ప్రధానమని ఒకడు ఈ జగత్తు వాడు ఊహించుకున్నాడు అనుమానం చేత, పరమాణువులను మరొకడు, అంతా శూన్యం నుంచే జగత్తు పుట్టిందని ఇంకొకడు, ఇలా ఎవరి భావాలు వాళ్ళు ఆ భావాలు పెట్టుకొని వాళ్ళ భావాలకు తగ్గట్టుగా వేదాంత వాక్యాలు ఉపనిషత్ వాక్యాలు వాటికి అనుకూలంగా లేకపోయినా అనుకూలంగా ఉన్నట్లు పైకి కనబడే వాక్యాలు వాక్యాభాసాలు. యుక్త్యాభాసాలంటే సరి అయిన యుక్తులు లేకపోయినా వాళ్ళ దగ్గర సరి అయిన యుక్తులు ఉండవు. ఉదాహరణకి సాంఖ్యుడు అంటాడు, ఆత్మా నిత్యము వ్యాపకము అంటాడు. అలాగే ప్రకృతి నిత్యము వ్యాపకము అంటాడు. అది వ్యాపకమైతే ప్రకృతి పురుషుడి నుంచి విడిపోతుంది ఎలా అవుతుంది? పురుషుడు వేరు ప్రకృతి వేరు ఎలా అవుతుంది? ఇలా సరి అయిన యుక్తులు లేకపోయినా యుక్తుల వలె కనబడేవి యుక్తుల్లాగా కనబడేవి యుక్త్యాభాసాలు. ఇలాంటి వాక్యాభాసాలు యుక్త్యాభాసాలు ఆధారంగా తీసుకుని పూర్వపక్షవాదులుగా వీడు కొత్త కొత్త వాదనలు లేపుతూ ఉంటారు. వాటినే ఆధారం తీసుకొని పూర్వపక్షవాదుగా వీళ్ళు అనేక వివాదాలు తీసుకొస్తున్నారు జగత్తు పుట్టడానికి కారణం ఏమిటి అనే విషయంలో.